హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ రోజు వీడియో వచ్చేసి స్ట్రెచ్ మార్క్స్ గురించి. ఈ స్ట్రెచ్ మార్క్స్ గురించి చాలా సార్లు మన ఛానల్లో కమెంట్స్ వచ్చి అడిగాయి, లైక్ ఈ స్ట్రెచ్ మార్క్స్ గురించి ఏదైనా వీడియో చేయండి, ఏమైనా హోమ్ రెమెడీస్ చెప్పమని. సో ఫైనల్ గా ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా అసలు ఈ స్ట్రెచ్ మార్క్స్ అంటే ఏంటి, అసలు ఇవి ఎవరికి వస్తే, ఎందుకు వస్తే, వచ్చాక ఏం చేయాలి, లేదా రాకముందు దీన్ని రాకుండా ఏం చేయాలి, ఇంకా బయట మార్కెట్ లో దొరికే క్రీమ్స్ ఏంటి, లేదా హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నిటికీ ఆన్సర్స్ ఈ వీడియోలో ఉంటాయి. సో వీడియోని లాస్ట్ వరకు చెక్ చేయండి. సో ముందుగా అసలు ఈ స్ట్రెచ్ మార్క్స్ అంటే ఏంటి, ఎందుకు వస్తాయంటే, ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి సడన్ గా వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల వస్తూ ఉంటాయి. సో ఒక్కొక్కసారి మనకి ప్రెగ్నెన్సీలో కానీ నార్మల్గా కూడా కొన్నిసార్లు సడన్ గా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాం. అలాంటి టైమ్స్ లో మనకి స్ట్రెచ్ మార్క్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇవి ఎవరికి వస్తాయి అంటే, ఇవి ఎవరికైనా రావచ్చు, లైక్ చిన్నపిల్లలు, లేదా ఇలా చిన్నపిల్లలు అంటే కొంచెం టీనేజ్ లో ఉన్న వాళ్ళకి, లేదా పెద్దవాళ్ళకి కూడా ఎవరికైనా రావచ్చు. ఇంకా మెన్, ఉమెన్ ఇలా ఎవరికైనా రావచ్చు స్ట్రెచ్ మార్క్స్ అనేవి. ఇంకా ఇవి ఎలాంటి ప్లేసెస్ లో వస్తాయి అంటే, లైక్ కొన్నిసార్లు బ్రెస్ట్ మీద, లేడీస్ అయితే బ్రెస్ట్ మీద వస్తాయి, థైస్ మీద వస్తాయి, హిప్స్ మీద వస్తాయి, లోవర్ బ్యాక్స్ మీద వస్తాయి, ఆర్మ్స్ మీద వస్తాయి, వేస్ట్ మీద వస్తుంది, ఇలా చాలా ప్లేసెస్ లో వస్తాయి. ఎక్కడైతే ఎక్కువగా ఫ్యాట్ స్టోర్ అవుతూ ఉంటుందో అలాంటి ప్లేసెస్ లో మనకి ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో వీటిని రాకుండా ఏం చేయాలి అంటే, రాకుండా కూడా మనం కొంచెం ప్రికాషన్స్ తీసుకోవచ్చు. అదేంటంటే, సడన్ గా వెయిట్ గెయిన్ అవ్వకుండా చూసుకోవాలి. కొంతమంది సన్నగా ఉన్న వాళ్ళు వెయిట్ పెరగాలనుకుంటారు, మంచిదే, కానీ మీరు ఒక్కసారిగా వెయిట్ పెరగకూడదు, అది మీరు చెక్ చేసుకోండి. ఇంకా ప్రెగ్నెన్సీలో కూడా మనం వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాం, అది నార్మల్, చాలా క్వైట్ నార్మల్, కానీ ఒక్కసారిగా వెయిట్ అనేది పెరుగుకోకూడదు. కొంచెం కొంచెంగా పెరిగితే ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ ఈ ఒక్కసారిగా పెరగడం అనేది చాలా ప్రాబ్లం. ఇంకా మనం బాడీని హైడ్రేట్ చేస్తూ ఉండాలి, ఎప్పుడూ వాటర్ ఎక్కువగా తీసుకుండటం, ప్రెగ్నెన్సీలో అయినా నార్మల్గా అయినా వాటర్ ఎక్కువగా తీసుకోవడం. ఇంకా బాడీని మాయిశ్చరైజ్ చేయాలి, మీకు నచ్చిన మాయిశ్చరైజర్తో మీరు స్నానం చేసిన వెంటనే, ఇంకా రోజుకి 2 సార్లు చేసుకుంటే చాలా మంచిది, లేదు అంటే ఒక్కసారైనా బాడీని మాయిశ్చరైజ్ చేసుకోండి. మీకు అవైలబుల్లో ఉన్న మాయిశ్చరైజర్స్తో చేసుకోండి, దాంట్లో కోకో బటర్ కానీ, విటమిన్ ఈ కానీ, షియా బటర్ కానీ, ఇలాంటివి ఏమైనా ఉన్నట్టు చెక్ చేసుకోండి. ఇంకా ఫుడ్లోని కొన్ని చేంజెస్, లైక్ మంచి న్యూట్రియన్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి, విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి, పర్టికులర్గా ప్రెగ్నెన్సీలో విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. దాంతోపాటు మీ ఫుడ్లోని విటమిన్ డి కంపల్సరీగా ఉండాలి, ఇంకా జింక్ కంపల్సరీగా ఉండాలి. ఇలాంటివి ఫాలో అవడం వల్ల మనం స్ట్రెచ్ మార్క్స్ అనేవి రాకుండా కొంతవరకు ఆపగలం. ఇంకా కొన్ని చేంజెస్, లైక్ సరే ఇవేం చేసినా వచ్చేసాయి స్ట్రెచ్ మార్క్స్ అంటే, వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే, జనరల్గా ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇనిషియల్ గా అది పర్పుల్ లో కానీ రెడ్ కలర్ లో కానీ ఉంటూ ఉంటాయి, లేటర్ ఆన్ కొన్ని రోజుల తర్వాత అది సిల్వర్ కలర్ లో కానీ, గ్రే కలర్ లో కానీ మారుతాయి. సో ఈ పర్పుల్ లో కానీ రెడ్ కలర్ లో కానీ ఉన్న స్ట్రెచ్ మార్క్స్ ని మనం దాన్ని ఏమంటారు, వాటి మార్క్స్ ని తొలగించడం చాలా సింపుల్ అనమాట. దాని అప్పుడు ఏవైనా హోమ్ రెమెడీస్ కానీ, ఏవైనా మార్కెట్ లో దొరికే క్రీమ్స్ కానీ ట్రై చేస్తే రిజల్ట్ అనేది డెఫినెట్ గా కనిపిస్తుంది, కానీ అవి ముదిరిపోతే గ్రే కలర్ లో కానీ సిల్వర్ కలర్ లో కానీ అయిపోతాయి అనమాట. అప్పుడు కొంచెం కష్టం వాటిని, వాటి మచ్చలు, ఏమంటారు, వాటి స్పాట్స్ అనేవి పోవడం కష్టం అనమాట. ఇవి ఎలా ఉంటాయి అంటే, గీతల్లాగా ఉంటూ ఉంటాయి, గీతల్లాగా ఉండి ఇనిషియల్ గా ఈ కలర్ లో రెడ్ కానీ పర్పుల్ కానీ ఉంటాయి, తర్వాత గ్రే సిల్వర్ కలర్ లోకి మారుతాయి. ఈ మనకి కొన్ని సింటమ్స్ తెలిసిపోతాయి స్ట్రెచ్ మార్క్స్ వచ్చినప్పుడు, ఇనిషియల్ గా రెడ్ కానీ పర్పుల్ కానీ కలర్ లో ఉంటాయి కదా, అప్పుడు మనకి ఇచ్చింగ్ వస్తుంది అనమాట, దురద అనేది వస్తూ ఉంటది. ఎక్కడైతే మనకి స్ట్రెచ్ మార్క్స్ వచ్చాయో ఆ ప్లేసెస్ లో దురద వస్తుంది. సో అప్పుడు మనకి ఈజీగా తెలిసిపోతుంటది, అప్పుడు మనం ఏవైనా మాయిశ్చరైజర్స్ రాయడం కానీ, వాటర్ ఎక్కువగా తాగడం కానీ చేస్తే కొంతవరకు దాన్ని ఆపగలం. ఇంకా ఏవైనా క్రీమ్స్ రాస్తే ఇవి ఈ కలర్ లోకి మారకుండా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మార్కెట్ లో దొరికే కొన్ని క్రీమ్స్ మీకు చెప్తాను, అవి ఏమైనా మీకు అంటే, కొంతమందికి హోమ్ రెమెడీస్ ట్రై చేయలేరు కదా, అలాంటి వాళ్ళు ఇవి ఏమైనా కావాలనుకుంటే చెక్ చేయండి. అవి ఏంటంటే, బయో ఆయిల్ అని ఒకటి ఉంటుంది. సో అది చాలా బాగుంటుంది మన స్కిన్ కి, స్ట్రెచ్ మార్క్స్ అనేవి ప్రివెంట్ చేయడానికి అది బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. వాటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, కావాలనుకుంటే చెక్ చేయండి. ఇంకా పాల్మస్ది కోకో బటర్ అని చెప్పి
మాకు మసాజ్ క్రీమ్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. దీనికి చాలా మంచి రివ్యూ ఉంది. నేను కూడా నా ప్రెగ్నెన్సీలో ఇదే వాడాను, అది ఇలా ఉంటుంది అనమాట. ఇంకో ప్యాకేజింగ్ కూడా ఉంటుంది, నేనైతే తీసుకున్నాను. సో త్రూ అవుట్ మై ప్రెగ్నెన్సీ నేను ఇదే వాడాను. సో దీంతో పాటు ఇంకా మనకి ఏం బాగుంటాయి అంటే బయోటిక్ లోని కోకో బటర్ది ఒక క్రీమ్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. మెడర్మా అని చెప్పి ఒక క్రీమ్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. ఇంకా చికోలోని కొన్ని క్రీమ్స్ ఉంటాయి, అవి కూడా చాలా బాగుంటాయి. సో అవి లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, మీకు కావాలంటే చెక్ చేయండి. సో వీటితో పాటు మనం హోమ్ రెమెడీస్ కూడా ట్రై చేయొచ్చు. హోమ్ రెమెడీస్ అంటే మనం రెగ్యులర్ గా మన బాడీకి ఆల్మండ్ ఆయిల్ కానీ లేదా కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా అప్లై చేస్తూ ఉంటాం. ఇంకా రోజు నైట్ పడుకునే ముందు ఫ్రెష్ అలోవేరా ప్లాంట్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చి చక్కగా అలోవేరా పీస్ ని మనకి ఎక్కడైతే స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయో ఆ ప్లేసెస్ లో కొంచెం మసాజ్ చేసి అలా వదిలేసినా పర్లేదు, లేదా కొంచెంసేపు ఒక 15-20 మినిట్స్ తర్వాత వాష్ చేసుకొని పడుకున్నా చాలా బాగుంటుంది. సో ఇంకా మన స్కిన్ పైన లెమన్ ఇంకా షుగర్ మిక్స్ చేసి స్క్రబ్ చేసుకున్నా కూడా మంచి రిజల్ట్ ఉంటాయి. ఇలా వీటితో పాటు నేను ఒక డిఐవై చూపిస్తాను ఈరోజు. సో ఆ డిఐవైని మీరు చేసుకొని ఇంట్లో పెట్టుకోండి. రోజు మీరు నైట్ కానీ మీకు ఎప్పుడు ఫీల్ అయితే అప్పుడు మీ స్కిన్ పైన ఎక్కడైతే స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయో అక్కడ అప్లై చేసుకొని అలా వదిలేయండి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత నార్మల్గా స్నానం చేసుకోండి, సరిపోతుంది. దీనివల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. కాకపోతే ఇది ఒక్కసారిగా మీకు క్యూర్ అయిపోవు అంటే ఒక 10 డేస్ వాడేసాను రిజల్ట్ రాలేదు, లేదా 15 డేస్ వాడాను రిజల్ట్ రాలేదు అంటే ఇది అంత పాసిబుల్ కాదు. ఎందుకంటే ఈ గ్రే సిల్వర్ కలర్ లో ఉన్న స్ట్రెచ్ మార్క్స్ ని ప్రివెంట్ చేయడం చాలా కష్టం అనమాట. కొన్ని రోజులు పడుతుంది కానీ రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ట్రై చేయండి, డెఫినెట్ గా యూస్ ఉంటుంది. సో నాకు మొన్న కమెంట్ లో అడిగారు ఈ స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్ ని ఎప్పుడు యూజ్ చేయాలి, ప్రెగ్నెన్సీలో యూజ్ చేయాలి, ప్రెగ్నెన్సీ తర్వాత యూజ్ చేయాలి అని చెప్పి. యాక్చువల్గా అయితే మనం కావాలనుకుంటే దీన్ని ప్రెగ్నెన్సీలోనే యూజ్ చేయొచ్చు, ప్రెగ్నెన్సీ తర్వాత కూడా యూజ్ చేయొచ్చు. ముందుగా ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి ఈ కోకోనట్ ఆయిల్ కానీ లేదా ఆల్మండ్ ఆయిల్ కానీ లేదా బయో ఆయిల్ కానీ ఏమైనా ఆయిల్స్ కానీ మసాజ్ క్రీమ్స్ కానీ ఇవన్నీ రాకుండా ముందు అప్లై చేసుకుంటాం. మన బాడీని మాయిశ్చరైజ్ చేస్తూ ఉంటాం. వీటితో పాటు ఇది కూడా అప్లై చేస్తూ ఉంటాం. లేదు వచ్చేసాయి అంటే వచ్చిన తర్వాత మనం ప్రెగ్నెన్సీ తర్వాత కానీ కూడా మనం కావాలనుకుంటే యూజ్ చేయొచ్చు. ఈ హోమ్ రెమెడీ తయారు చేసుకోవడానికి ముందుగా అలోవేరా తీసుకున్నాను. అలోవేరా ఒక స్పూన్ తీసుకున్నాను. ఇది క్యాస్టర్ ఆయిల్, బయట మార్కెట్స్లో దొరుకుతాయి కదా మనకి, సో ఆ క్యాస్టర్ ఆయిల్ తీసుకున్నాను. ఇవన్నీ మీకు ఈ బ్రాండ్సే తీసుకోవాలి అని లేదు, మీకు నచ్చిన బ్రాండ్స్ మీరు తీసుకోండి. క్యాస్టర్ ఆయిల్ కూడా ఒక స్పూన్ తీసుకున్నాను. ఈ క్యాస్టర్ ఆయిల్, అలోవేరా ఇవన్నీ బాగా మన స్కిన్ ఎలాస్టిసిటీ ఇంప్రూవ్ చేసి మనకి స్ట్రెచ్ మార్క్స్ అనేవి తగ్గించడానికి బాగా హెల్ప్ అవుతాయి. సో న్యాచురల్గా ఇవి బాగా వర్క్ చేస్తాయి అన్నమాట స్కిన్ పైన. ఇంకా కోకోనట్ ఆయిల్ యూజ్ చేశాను, అది కూడా 1 స్పూన్. అన్ని ఈక్వల్ రేషియోలో తీసుకుంటున్నాను. ఈ అలోవేరా ఇది న్యాచురల్ది కాదు, పతాంజలిది. మీరు న్యాచురల్ది యూజ్ చేసినా చేయండి, కాకపోతే ఏమవుతుందంటే న్యాచురల్ది యూజ్ చేసిన తర్వాత అది ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండదు. కానీ ఇది మనకి ఎన్ని రోజులైనా ఫ్రెష్గానే ఉంటుంది, ఎందుకంటే ఇందులో అన్ని ఆయిల్సే మిక్స్ చేసాము. ఇంకా అలోవేరాలో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కాబట్టి, సో ఇదంతా మనకి బయట స్టోర్ చేసినా కూడా బాగుంటుంది. ఇంకా ఆలివ్ ఆయిల్ 1 స్పూన్ యాడ్ చేశాను. సో అంతా ప్రాపర్గా మిక్స్ చేసి ఒకసారి, ఆ తర్వాత విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఇవి ఒక 3 తీసుకున్నాను. ఇవి కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. విటమిన్ ఈ అసలు అన్నిటికీ బాగా వర్క్ అవుతుంది. ఇంకా ఆలివ్ ఆయిల్ కూడా బ్రెస్ట్ సాజింగ్ ఉంటుంది కదా, అలాంటి వాటికి కూడా బాగా యూజ్ అవుతుంది ఆలివ్ ఆయిల్. ఆ తర్వాత ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం థిక్ పేస్ట్లా అవుతుంది. దీన్ని మనం ఎక్కడ కావాలంటే ఏ ప్లేస్లో మనకి స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయో ఆ ప్లేస్లోని కొంచెం తీసుకొని దాన్ని మసాజ్ చేసుకొని స్కిన్లోకి డిజాల్వ్ అయ్యేటట్టు మసాజ్ చేసుకొని ఆ తర్వాత అలా పడుకుని పోయినా పర్వాలేదు, లేదు అంటే కొంచెం సేపు ఆగి స్నానం చేసేసినా పర్వాలేదు, మీ ఇష్టం. కాకపోతే ఇది నా అడ్వైజ్ ఏంటంటే ఇది నైట్ టైం పడుకునే ముందు అప్లై చేసుకొని చూసారు
కదా ఇది చేయడం చాలా సింపుల్. సో ఒక్కసారి చేసుకొని చక్కగా మీకు టైం ఉన్నప్పుడు లేదా నైట్ టైమ్స్ అయినా చక్కగా అప్లై చేసుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది లేదు, ఇది చేయడానికి మీకు టైం లేదు అనుకుంటే మీ ఇంటి దగ్గర చక్కగా అలోవెరా ట్రీ ఏమైనా అవైలబుల్లో ఉంటే దాన్ని తీసుకొని అప్లై చేసుకోవచ్చు. దానివల్ల కూడా రిజల్ట్ బాగుంటుంది. కానీ ఇది కంటిన్యూస్ గా అప్లై చేయాలి, అప్పుడే రిజల్ట్ ఉంటుంది. ఒకరోజు అప్లై చేసి తగ్గలేదు అని చెప్పి వదిలేదు. సో ఇది ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియో రిక్వెస్ట్ ఏమైనా ఉంటే నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సో అవి కూడా చేయడానికి ట్రై చేస్తాను. సో అంతే, కొత్తగా చూసిన వాళ్ళైతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి. దానివల్ల మీకు ఏం రాకపోవచ్చు కానీ నాకు చాలా హ్యాపీనెస్ వస్తుంది దానివల్ల. సో థ్యాంక్ యూ సో మచ్. ఇదే ఇవాళ వీడియో, మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. సో అంటిల్ దెన్ బై.